నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలోకి మళ్ళీ ఐటీ ఎంట్రీ ఇచ్చింది దీని వెనుక బీజేపీ కుట్ర ఉందనేది బహిరంగ రహస్యమే అయినా ఎవరూ కూడా అనలేని పరిస్థితి గతంలో మంత్రి మల్లారెడ్డి టార్గెట్ చేసిన ఐటీ అధికారులు ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు చేశారు ఆ తర్వాత ఏమైందో కానీ అంతా సైలెంట్ అయ్యారు నిజానికి మల్లారెడ్డి ఇల్లు కాలేజీలు కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో చాలా అక్రమాలు బయటపడ్డాయని మనీ లాండరింగ్ జరిగిందని ఐటీ శాఖ ఈడికి కూడా లేఖ రాసింది కానీ ఇప్పటి వరకు స్పందించలేదు బీజేపీ బీఆర్ఎస్ మధ్య రాజీ కుదిరిందని అందుకే సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరిగింది కానీ హఠాత్తుగా ఇప్పుడు మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణపై పడ్డాయి రెండు రోజుల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీపై జరిగాయి వీరంతా కేసీఆర్ కు నమ్మకస్తులు సన్నిహితులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం కేసీఆర్ తరఫున చాలా కార్యక్రమాలు చక్కబెడతారు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అయినప్పటికీ ఆ నియోజకవర్గ బాధ్యత అంతా కొత్త ప్రభాకర్ రెడ్డి చూసుకుంటారు ఇక షాపింగ్ మాల్స్ అధినేత నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కూడా కేసీఆర్ ఆత్మీయులే వీరిని టార్గెట్ చేసి ఐటీ దాడులు చేయడమంటే బీజేపీ ఏదో పక్కా ప్లాన్ వేసిందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు బీజేపీ ఏదైనా రాష్ట్రంలో అడుగు పెట్టాలి అనుకుంటే ముందుగా త్రివిధ దళాలను పంపుతుందని చెబుతుంటారు ఆ త్రివిధ దళాలు ఐటీ ఈడీ సిబిఐ పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ ను ఈ దర్యాప్తు సంస్థలు ఎలా ఉక్కిరి చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దాదాపు సగం మంది తృణమూల్ నేతలు బీజేపీలో చేరిపోయారు అయినప్పటికీ అక్కడ మమతా బెనర్జీనే విజయం సాధించారు తాజాగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేసీఆర్ను అలాగే ఉక్కిరి బిక్కిరి చేయాలనుకుంటున్నారని అర్థమవుతోంది ఈ దాడులు ఇలాగే కొనసాగితే మాత్రం బీజేపీ బెంగాల్ ప్లాన్ అమలు చేస్తుందని తెలుస్తోంది ఓవరాల్ గా చూసినట్లయితే మళ్లీ కేసీఆర్ యుద్ధం ప్రకటించే సమయం వచ్చిందా అనిపిస్తోంది అయితే రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో కేసీఆర్ ని మించిన వారు లేరు అయినా కూడా ఆయన సైలెంట్ గా ఉన్నారు అంటే పెద్ద ఆయుధంతో బీజేపీ ముందుకు రానున్నట్లు సమాచారం రానున్న రోజుల్లో ఐటీ ఉచ్చి నుంచి కేసీఆర్ తమ పార్టీ నేతలను ఎలా కాపాడుకుంటారో చూడాలి